Last question, please. Hello? Namastaya. మీరంటే నాకు చాలా ఇష్టము. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నాయన. ఒకడు కూరగాయలు మార్కెట్కి పోతా, కొంచెం సేపు తీసుకోపో నాయన అంటే నేను కాళ్ళు నొప్పులు అంటాడు. మీరు 4000 కిలోమీటర్లు నడుస్తున్నాను నాన్న, మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాయన. నిజంగా ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నామో, ఒక తండ్రి ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రి, తల్లి బిడ్డలను వదిలేసేసి, భార్యాభర్తలను వదిలేసేసి, తల్లిని వదిలేసి మీరు ఎంత కష్టపడి ప్రజల కోసం ఇటు తిరుగుతున్నారో, నిన్ను చూస్తుంటేనే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. లోకేష్ బాబు, నాకు తమ్ముడువో బిడ్డ లాంటి వాడువో తెలియట్లేదు. ఈ ప్రజల కోసం మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారో, మన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది ఈసారి. ఏం చెప్తున్నాను ఆయన, మిమ్మల్ని నిన్ను చూసుకుంటేనే, నువ్వు నడుస్తుంటేనే నీ కాళ్ళు ఏమవుతున్నాయో, నీ బొబ్బలు రేగిపోతున్నాయో, మాకు చూసిన వాళ్ళకి అది బాధేస్తుంది. ఆ కన్న తల్లి ఎంత బాధపడుతుందో, అక్కడ ప్రజల కోసం మీరు ఎంత బాధపడుతున్నారో నాయన, అంత బాధ అనిపిస్తుంది ఇప్పటికి కూడాను. అసలు మాకి కళ్ళు చెమ్మగిల్లిపోతున్నాయి నాయన. మన ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరు జగన్, మీరు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు ఖచ్చితంగా. మిమ్మల్ని చూసుకుంటే ఇప్పుడుకో నాకు ఏడుపు వస్తుంది. నా కొడుకు లాంటి, తమ్ముడు లాంటి వాడు. అమ్మా, ప్రజలు చూపిస్తున్న ప్రజా ఆదరణే నన్ను నడిపిస్తుంది. ఏ ఊరికి వెళ్ళినా పెద్ద ఎత్తున మహిళలు రోడ్డు పైకి వచ్చి ఆరతితో వెల్కమ్ చేస్తున్నారు, అదే నన్ను నడిపిస్తుంది. పర్వాలేదు తల్లి, నేను నడవగలుగుతా, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా. తప్పనిసరిగా సైకో తొందరలో పోయే రోజు వస్తుంది. సైకో పోతాడు, సైకిల్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు, ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ తల్లి, మీ ఆశీర్వాదం దీవెనలు ఎప్పుడు నా పైన ఉండాలి తల్లి. థ్యాంక్ యూ.